కారు పార్టీ కథ ఉందిలా తిప్పులాడి మా అవ్వని చూసినవా తీర్థంలో మా బావని చూసినవా అన్నట్టుగానే ఉన్నది కారు పార్టీ సకదానం అంతా కాడికి ఇచ్చుకపోయి బచ్చరపండు పడినట్టే ఉన్నది అని ఈ నోట ఆ నోట అనుకుంటున్న ముచ్చట ఇక నిన్న మొన్ననే మనలో పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో షెరీకయ్యారు ఇంకా ఏం కలుపుకుంటుంది ఏం బలం పెంచుకుంటుంది కారు పార్టీ కథ అయినట్టే అని ఇక గీ గుసగుస కూడా వినపడుతున్నా ఈ తరుణంలో ఇక పెద్ద మనిషి కేసీరావు అయ్య ఫామ్ హౌస్లో బాగా సుదీర్ఘంగా ఆలోచన చేసి ఇక నిజమైన పార్టీ మారిన నేతల స్థానంలో కొత్త కొత్తలను నియమించి వాళ్ళకు శిక్షణ ఏ రకంగా ఇవ్వాలి ఎట్లా ఇయ్యాలి మెలకువలు ఏ రకంగా నేర్పాలో అట్లా నేర్పి కాంగ్రెస్ పార్టీకి ముగుదాడేసినలా పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి కేసీరావు ఇక రాబోయే రోజుల్లో మనం ఎట్టనైనా చేసి అధికారం చేపట్టాలే పగ్గాలు మన చేతికి రావాలని ఇక ఈ రకంగా ఫామ్ హౌస్లో తగ్గఫూర ఆలోచన చేసి మొత్తానికైతే ఇక కార్ పార్టీ రూపురేఖలు మార్చబోతుందని ఇక నిన్న గుసగుస బయటకు వస్తుంది లా చూడారా మరి ఈ కథ ఎందాక పోతుంది ఎందాక ముంగడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం గుండుసూనే అయిపోయింది ఇక అసెంబ్లీ ఎలక్షన్లలో మొత్తం ఆటోమేకి బొక్క బోర్ల పడ్డట్టు ఎలిగల పడ్డట్టు వచ్చింది ఇక మరి రాబోయే మరి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎట్లయితుంది దానిలనైనా మన పగార చూపించుకోవాలని మొత్తానికి పెద్ద మనిషి నిద్రపోకుండా ప్రయత్నాలు చేస్తూ ఉండట మరి ఇంక ఎంతమంది కాంగ్రెస్ పార్టీలు సరికైతారో ఏం కదో అని అనుకుంటున్న ఈ తరుణంలో ఇక ఎవ్వరు పోరు పోయినోళ్ళే డక్కోళ్ళు ఎవ్వరు వోరు గీత గీసినా బేర గీసినా బేర దాటి ఎవ్వరు వోరు అని అనుకొస్తున్నాడు అన్నో కేసీరావు